చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మామలి కాదు దంచేస్తా ట్రైనింగ్ ఆ చెప్పు అన్నా పుట్ట బొమ్మ టైటిల్ చూసి ప్రతి ఒక్కడోనే ఒక లవ్ స్టోరీ అని ఎల్తారు కదా ప్రతి ఒక్క నా కొడుక్కి ఇది ఒక మెసేజ్ ఎందుకంటే అమ్మాయిలు మెయిన్ అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి మీకులాంటి వాళ్ళకి చెప్తున్నాం మీరు అందరూ బయట ఆ సినిమాలు ఈ సినిమాలకి వెళ్తారు కదా ఎన్నొద్దు మీరు ఒక్కసారి పుట్టు బొమ్మకి వచ్చారనుకో మీ అందరికి ఒక మెసేజ్ వస్తుంది ఎవడో ఫోన్ చేస్తాడు అన్నా వాళ్ళు ఏం చేస్తారు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ ఉన్నది కదా అందరూ మెసేజ్ చేసి సినిమా అయితే చాలా బాగున్నది అమ్మాయిలు మెయిన్ అబ్బాయిలు కంట అమ్మాయిలు ప్రతి అమ్మాయి సినిమా చూడాలి చూస్తే మీ అందరికీ ఒక మెసేజ్ అయితే అర్థం అవుద్ది ఎందుకంటే మనకు బయట అందరికీ ఆటోమేటిక్గా జరుగుతుంది రోజుకు ఒక అమ్మాయి మిస్సింగ్ అని మన పేపర్లో వస్తుంది కానీ అది మనకి కళ్ళకి కట్నట్టు చూపించారు బొట్టు బొమ్మ డైరెక్టర్ మెయిన్ చాలా గ్రేట్ అన్న సినిమా అయితే చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది ద బెస్ట్ మూవీ బొట్టు బొమ్మ ఎందుకంటే చాలా సినిమాల్లో మాస్ ఫైట్స్ అయ్యి కాదు మెయిన్ కంటెంట్ మెయిన్ మెసేజ్ అయితే ఉన్నది బొట్టు బొమ్మ సినిమాలో ప్రతి ఒక్కరు రావాలి బొట్టు బొమ్మే జిందాబాద్ అన్న చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అన్న బొట్టు బొమ్మ అంటే మేము ఫస్ట్ అమ్మాయి ఏమనుకున్నాం హీరోయిన్ బొట్టు బొమ్మలో ఉన్నది కదా మంచిగా ఉంటుంది రొమాన్స్ అవి అనుకున్నాం కానీ ఏం లేవు కానీ అంటే అమ్మాయిని ఎలా అయితే మోసం చేస్తారో ప్రతి ఒక్కడని అది ఇందులో కంటెంట్ అది బయట కూడా ఎలా అయితే జరుగుతుందో దానికంటే బాగా చూపించారు ఇందులో రియల్గా చాలా బాగుంటుంది మీరు దయచేసి తల్లిదండ్రులు మాట ఆలకించండి అమ్మాయిలు మీరే నన్ను చుట్టుకుంటూ అన్నట్టు మొత్తం స్టోరీ మొత్తం చుట్టుకుంటూనే పోతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో అంటే అవేర్నెస్ లేక కొంచెం చాట్ చేసి తర్వాత మోసపోవడం అమ్మాయిల గురించి అయితే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది తర్వాత నాకు అంటే ఇంటర్వ్యూల ముందు ఒక ట్విస్ట్ వస్తుంది అన్న మామూలు ట్విస్ట్ కాదు ఇంకోటి ఏంటంటే మనం అసలుకి సెకండ్ హాఫ్ మొత్తం అసలుకి హీరో ఎవడు విలన్ ఎవడు అనే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మీద అనిపిస్తుంది ఎవరనైనా ఎవరు అనేది చాలా బద్దు వల్ల కొట్టుకుంటాం నిజం హీరో ఎవరు అనేది విలన్ ఎవరు అదైతే మంచి సస్పెన్స్ మీద అనిపిస్తుంది విజయ్ సుందర్ అయితే ఎక్సలెంట్ చేసిండు ఇంకోటి అర్జున్ దాస్ మాస్టర్ విక్రమ్ మూవీలా దిలే అన్నట్టు ఆయన మంచి పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్ అనిపించింది అంకిత మేడం అయితే సూపర్ పర్ఫార్మెన్స్ నాకైతే మంచి మెసేజ్ లాంటి లేడీస్కి అయితే మంచి మెసేజ్ లాంటివి ఉంది మంచిగా నాకైతే ఆ సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ సాగింది అర్జున్ దాస్ అయితే మాస్టర్ విక్రమ్ సినిమా డిలే అన్నట్టు ఆయన అయితే ఎంట్రీతో మంచి పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చిండు ఇంకోటి బుట్టబొమ్మ హీరోయిన్ ఉంది కదా నా బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటూ అన్నట్టు ఆమె అయితే మంచి పర్ఫార్మెన్స్ చిన్న ఏజ్ అయినా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది నాకైతే మంచి ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్ బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగాలేదంటే కొద్దిగా మనకు రొటీన్ లాగా కొద్దిగా ఫస్ట్ అనిపిస్తుంది ఈ నాకు కాన్సెప్ట్ ఏంటంటే ఇది కొద్దిగా ఒక అదే చెప్తున్నా కదా 15 ముందర ఎందుకంటే ఇప్పుడు కాలంలో రేడియో కానీ ఇవి కానీ ఆడ ఉండేవి అలా వినడం అనే రేడియో కాన్సెప్ట్ అనేది మరి పాతగా అవుతుంది అది ఒకటి మార్చాలి మనకి ఒకటి బుట్టబొమ్మ అన్న సీరియస్లీ చెప్తున్నా సినిమా మాత్రం ఆడుస్తామన్న సినిమాలో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్లో లీ ఎఫెక్ట్స్లో ఓన్లీ ఆడాడ జరిగే కదా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది నా ఎక్సలెంట్ సినిమా అందరూ చూడాలన్న హీరోయిన్ ఓకే అన్న పిల్ల ఎందుకంటే పిల్ల క్యారెక్టర్ కాబట్టి చిన్నపిల్ల మాదిరే ఉంది చీల ఆర్టిస్ట్ మాత్రం నాకు అనిపించింది సినిమా గురించి చెప్పాలి ఆడుస్తాం సినిమా సినిమా బాగుంది ఓకేనా హీరోయిన్ బాగుందన్న మెయిన్ వాళ్ళే ఉండేది హీరోయిన్ ఇంకొక ఇద్దరు క్యారెక్టర్లు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక ట్రాప్ లాంటి సినిమా అంటే ఎక్కువ చెప్పకూడదు సినిమా అయితే మీరు మాత్రం బాగా నచ్చుద్ది సినిమా చూడండి ఓకే రెండు పరిచయం ఉన్న అమ్మాయి కోసం అబ్బాయిల కోసం మనం ఏ విధంగా వెళ్తామన్నా అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేదే కథ ఇంకా కథ సినిమాలే మాటలు దర్శకత్వం అనేది థియేటర్లో చూడాలా ఒకటి లైన్ అప్ చూసుకుంటే మనం చాలా సింపుల్ అన్న సింపుల్గా ఉంది కానీ చాలా క్యూట్గా ఉందన్న మాస్టర్లో ఉన్న వ్యక్తి ఎలా చేసినాడబ్బా విలను ఇంత చిన్న సినిమాలో అనిపించింది కానీ ఆయన క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అని కాదు అనను కానీ ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ 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 పిల్లలకు ఈ సినిమా మాత్రం తప్పకుండా చూపించాలి చెప్తున్నా కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఈ సినిమా చూపించాలి పక్కంగా చెప్తున్నా కదా ఎవరు చెప్పినా వినరు కానీ ఒక మంచి ఫ్రెండ్ చెప్తే వింటారన్న ఎవరైనా ఆ మంచి ఫ్రెండ్ బుట్టబొమ్మ సినిమా పక్క చెప్తున్నా కదా మీరు ఈ సినిమా ఒకటే పేరెంట్స్కు నేను చెప్తున్నా ఈ సినిమా మీరు చూపించకుంటే మీకు చాలా నష్టం జరుగుద్ది మీరు పక్కా సినిమా చూపండి ద గుడ్ మూవీ అన్న గుడ్ మూవీ మూవీ బాగుంది హీరోని విలన్గా విలన్ హీరోగా చూపించారు ఆ బుట్టబొమ్మ క్యారెక్టర్ ఆమెకి కరెక్ట్గా సూటబుల్ అయింది ప్రజెంట్ ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ మూవీని డెడికేట్ చేయొచ్చు వాళ్ళకి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలా ఉంది సాంగ్స్ బాగున్నాయి హీరోయిన్ ఇంప్రూవ్ అయింది చాలా తను యాక్టింగ్ కూడా నేచురల్గా ఉంది యాక్ట్ చేసినట్టు కాకుండా
హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది మూవీ మాత్రం, బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్గా ఉంది. సాంగ్స్ కూడా బాగుంది. 2.5. పేరెంట్స్ చూడొచ్చు, టీనేజ్ గర్ల్స్ ఉన్న పేరెంట్స్ చూడొచ్చు. అండ్ టీనేజ్ గర్ల్స్ వాళ్ళు లైఫ్ రిస్క్లో పెట్టకోకుండా వాళ్ళు చూస్తే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ.